ఇప్పుడు మన నెల్లూరు ఎలా లేదా అమ్మకి సీరియస్ ఉంటే అన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలి. క్యాన్సిల్ చేయట్లేదు, డాక్టర్లతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తా. నేను మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటా. నా తల్లి ఎంతో మీ తల్లులందరూ అంతే, నా అక్కెంతో అక్కలందరూ చెల్లెళ్ళందరూ అంతే. మీరే నా తల్లులు, మీరే నా అక్కలు, మీరే నా చెల్లెలు, మీరే నా సహోదరి సహోదరులు, మీరే నా కుటుంబం, మీరే నా మిత్రులు, మీరే నా బంధువులు. హైందవులు అయినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, ముస్లింలు అయినప్పటికీ నా కుటుంబం నుంచి ఎవరు రాజకీయంగా దిగలేదు, దిగడానికి ఎవరు ఇంట్రెస్ట్ లేదు. మేము దోచుకోవడానికి రాలా, మాటలు రాని లోకేష్కి చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కొడుక్కి ఎంత ఇచ్చారో ఎంత పట్టు, కొడుకులకి అల్లులకి కూతుర్లకి కుటుంబాలకి అన్నలకి తమ్ములకి. ఈ రాష్ట్ర పాలన కుటుంబ పాలన అయిపోయింది. అప్పుడు అదే అనేవాడిని చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జును, అల్లు ఇది, అల్లు అది, ఏంటిది కుటుంబ పాలనలు అయిపోయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఏకంగా ఒక్కడే పోటీ చేస్తున్నాడని విన్నా, కుటుంబాల్లో ఎవరిని చేర్చుకోవట్లేదని. అందుకే అన్న తమ్ముడా వచ్చే చేరిపో, లేదా శత్రువులు అడ్వాంటేజ్ తీసుకుంటారని. డబ్బులు ఖర్చు పెడితే ఎవరికైనా 10,000 20,000 మంది వస్తారు. మీ ఎవరికైనా 1 రూపాయి ఇచ్చామా? ఇచ్చామా? మీడియా వాళ్ళందరూ తెలుసుకోండి, 1 రూపాయి కోఆర్డినేటర్లకు కానీ, లీడర్స్కి కానీ, క్యాండిడేట్కి కానీ, ఈ సహోదరులకు కానీ 1 రూపాయి. ఇది ప్రజాశాంతి పార్టీ. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. అందుకనే నిన్న అవినీతి జరిగింది దేశంలో. ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న ఇచ్చి అవినీతి చేశారు ఈ గవర్నమెంట్. సపోర్ట్ చేసిన వారు అవినీతి పొరలే. ఎందుకు ఆయన బ్రాహ్మణుడు అని అంటూ లేదు, అది కూడా ఇష్యూయే. బ్రాహ్మణులందరూ చెడ్వారు అంటలేదు. 1-2% ఉండొచ్చు క్రైస్తవులు ముస్లింలు అంతానా, నాకు ఫుల్ బ్రాహ్మిన్స్ అందరూ నాకు సపోర్టే. కానీ ప్రణబ్ ముఖర్జీ ఎలాగ ప్రెసిడెంట్ అయ్యాడో మీ అందరికీ తెలుసు. అవినీతిగా ఆయనకి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారు? ఈ దేశ చరిత్రలో అలాంటి మంచి వ్యక్తి ఇంకొకడు పుట్టలేదు, బహుశా పుట్టపోడు. పిఎస్ సంగమ ఎన్ని మంత్రుల పదవులు చేశారు ఆయన? 1 లక్ష రూపాయలు అవినీతి పనిచేలా. 1992 నుండి ఆయన నా పర్సనల్ ఫ్రెండ్, డిసైపుల్ అంట. ఆయన మోకరించి స్పీకర్గా నాతో ప్రార్థన చేయించుకున్నాయి, ఫోటోలు ఉన్నాయి. మోకరించి ఒక దేశ స్పీకర్గా అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఫైల్ చేస్తే సుప్రీంకోర్టులో ప్రణబ్ ముఖర్జీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్తో బీజేపీ వాళ్ళు, ఒక నెంబర్ 1 కాంగ్రెస్ నాయకుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ నుండి, రాజీవ్ గాంధీ ఇప్పుడు గాంధీ, అంత పెద్ద ఆయనకి బీజేపీ ఎల్కే అద్వానీ గారు, బీజేపీ నేతలందరూ ఆయనకి సపోర్ట్ చేశారు. అంటే ఆయనకి వ్యతిరేకత పార్లమెంట్లో 18-20 పార్టీల్లో ఎప్పుడూ లేదు. అలాగే మన బాలయోగ్ గారు కూడా, మీరు గ్రహించారో లేదో, బాలయోగ్ గారిని స్పీకర్ చేయనంటే నేను ఎంత కోపపడి ఏం చేశానో మీ అందరికీ తెలుసు. ఫోన్ పెట్టేసి ముందు ఆయన చేయండి, ఆ తర్వాత మాట్లాడదాం. ఆయన మా దళితుడు, కమ్మాస్ రెడ్డి కోపం రాకుండా ఉండండి. మా దళితుడు అని అంటే ఏంటి, బీసీ కాపు కులంలో పుట్టి దళితుల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే సహించనో, ఈ కులగజ్జి పోవాలి. కమ్మాస్ ఎంతో, బ్రాహ్మణ్స్ ఎంతో, రెడ్డిస్ ఎంతో, దళితులు మాలా మాదిగా, చంద్రబాబు నాయుడు మాలా మాదిగా ఎడగొట్టాడు ఓటు బ్యాంక్ కొరకు.
తెలీదా మీకు? మొన్న కృష్ణమాదిగని తిట్ట ఢిల్లీలో 2 వారాల 3 వారాల క్రిందట 2008 నుంచి నీకు చెప్తున్నాను, మళ్ళీ ఎందుకయ్యా ఘోరంగా తిట్ట అన్నా 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 కోపం పడద్దు, పంపించేస్తా పైకి నిన్ను, ప్రజల కొరకు సేవ చేయి అన్నా అంటాడు. అడగండి అద్దంకి దయాకరు ఆయన బెల్లా నాయక్ తప్పే ఉంది చెప్పడంలో. అలా తిడితేనే ఆ పార్టీలో చేరకుండా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడ ఉన్నారు అటు నెల్లూరులో? నా శిష్యులే కదా, నా మిత్రులే కదా, మొన్న హోటల్లో కలిశారు కదా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో దగ్గర ఆయన ఉండొచ్చా? ఎంత చెప్పారు పాలుగారు, ఒకవేళ నిలబడి ఓడిపోతే మీ పార్టీలో చేరుతానని. ఆయన ఒక మంచి ముఖ్యమంత్రి బీసీల తరఫుని, ఒక ఉప ముఖ్యమంత్రి అవ్వాలి కదా చెప్పారు ఆయన. సార్ మీరే చెప్పండి కేసీఆర్కి నేను ఉప ముఖ్యమంత్రి ఇవ్వమనని. నవంబరు 20 21 సీట్ రాకముందు అద్దంకి దయాకరు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారట. నేను అహ్మద్ పటేల్ గారు ఈ దేశానికే నేత కాంగ్రెస్ పార్టీలో, కపిల్ సిబ్బల్ గారు నా హోటల్కి వచ్చి అలాగ నిలబడి కలిసి ఆ ఫోటోలు చూడండి, ఇలా సార్ మీరు బ్లెస్సింగ్ ఇస్తే వెళ్తామండి. ఈ జనవరి 2 15 సంవత్సరాలు కాదు కింద కాదు అందరూ అనుకుంటారు. అందుకే మా అమ్మ బ్రతికి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రాణాపాయం చాలా సీరియస్గా ఉంది, బ్రతకరు అని డాక్టర్లు అందరి డిపార్ట్మెంట్లు, డాక్టర్ రాజేష్ గారు, పాణిగ్రహి గారు హార్ట్ స్పెషలిస్ట్, రవిరాజ్ గారు కిడ్నీ స్పెషలిస్ట్, అందరూ చెప్పేశారు. ఎందుకంటే తల్లికి ఏది ఫంక్షన్ చేయట్లే, నర్సీపట్ నుంచి తీసుకురాబోయేసరికి బ్లడ్లో అంతా, ఇప్పుడు అదే బ్లడ్ ఎక్కించాలని మా అక్క అమెరికా నుండి వచ్చి నిన్న ఉదయం. ఎందుకు ప్రాణాపాయం, నర్సు పట్ల హాస్పిటల్ లేదు, వైజాగ్ తీసుకురాబోయేసరికి బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోయింది, పాయిజన్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది, ఎఫెక్ట్ అయిపోయింది, ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఏంటి ఈ రాష్ట్రం ఇంకెంతకాలమయ్యా? ఆ అంబేద్కర్ ఆశలు మీరు నెరవేర్చుతారు, ఆ పిఎస్ సంఘం ఆశలు మీరు నెరవేర్చుతారు, ఆ బాద్ నిజంగా ఈరోజు బాలయ్య గారు ఉంటే నా పక్కన కూర్చుందరు, కూర్చోరు, ఎప్పుడు నిలబడే ఉండేవారు స్పీకర్. మీరందరూ అడగండి కనుమూరి బాపిరాజు గారు, చనిపోయే ముందు రోజు ఆయన వచ్చారు సాయంత్రం 7:30కి. బాపిరాజు గారి ఇంట్లో నేను ఉన్నాను కాంగ్రెస్ న్యాయంతికొచ్చి, కూర్చోమంటే కూర్చోలే ఒక స్పీకర్గా, లేదు సార్ మీ ముందు మేము కూర్చోం. బాలయ్య గారండి స్పీకర్గా, లోకమంతా చూశారు, మీడియా అంతా చూశారు, అందరికీ చెప్పేవారు. దేవేంద్ర గారు వారు అక్కడే ఉన్నారు, అనేకులు అక్కడే ఉన్నారు, అనేకసార్లు సార్ 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 మీ ముందు మేము కూర్చోకూడదని. దేశంలో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, స్పీకరు నంబర్ 4 ప్రోటోకాల్లో ఆయన ప్రెసిడెంట్ చేయాలని నేను డైరెక్ట్గా అప్పుడు ఫోన్లో 2002 సోనియా గాంధీ గారితో, వాజ్పేయి గారితో, అద్వానీ గారితో, దేవగౌడు గారితో అందరూ బ్రతుకున్నారు, మాట్లాడిన గంట గంట అరగంట అరగంట. ఈ దళితులనే ప్రెసిడెంట్ అందరూ ఒప్పేసుకున్నారు. బాలయ్య గారు చెప్పారు, దేవుని సాక్షిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయరండి వద్దంటున్నారు, నేను మాట్లాడాల. ఇప్పుడని కాదు, ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మంచి మంచి ఉందనే చెప్తాను, మంచి అడ్మినిస్ట్రేటర్ అని. కానీ ఆయన చుట్టూ ఆ 48 మంది కమ్మాలే ఉంటారు, అది పొరపాటు అంట. ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇవ్వడం కాదు, చుట్టూను, మీ చుట్టూను చూడండి, నా చుట్టూ ఎవరున్నారు వాళ్ళ కులమే నాకు తెలీదు. ఎవరైనా కమ్మాస్ ఉన్నారండి చేయొద్దండి, లేదా అన్ని అన్ని ఊర్లో ఉంటారు. రెడ్డీస్ ఎవరైనా ఉన్నారో చేయొద్దండి, రెడ్డీస్ ఎందుకు లేరు మా పార్టీలో? కమ్మాస్ రెడ్డీస్ ఇక్కడ లేరా? ఏ మీరే బహిష్కరించారు వాళ్ళని, మీరు అవుట్. బహిష్కరిస్తే ప్రతి పార్టీలో మాకు, ప్రతి స్టేట్ కమిటీలో కమ్మ విజయలక్ష్మి గారు, 7 కోర్ కమిటీలో ఆవిడ, రెడ్డి, డామెన్, వైశ్య,
ఎస్సీ మాలా మాదిగ బీసీ కాపు అందరూ కుల మత ప్రాంతీయ విజయలక్ష్మి గారు హిందూ ఇదే దైవ కుటుంబం మానవత్వం అంటే